Hi friends, welcome to Sunita Cooking Channel. Ee roju mana recipe chicken dum biryani ela cheyalo nerchukundamandi. Din kosam 1 kg chicken teeskunnamandi. Subhranga salt nimmarasam vesi clean cheskunna chicken andi. Dinlo 1 tablespoon salt, 1 tablespoon alam vellili paste, 1/2 tablespoon pasupu, 2 tablespoon la karapodi, 1/2 dabba nimmarasam pindukovali, 3 tablespoon oil vesukovali. Oil vesukoni okasari mottam baaga kalupukovali. చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి 1/4 పుదీనా సన్నగా కట్ చేసుకున్న పుదీనా మనం డ్రై ఫ్రై చేసుకున్న ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ 1 కప్పు పెరుగు వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటదండి ఈ విధంగా ట్రై చేయండి పక్కా కొలతో ట్రై చేస్తే ఎప్పుడు పర్ఫెక్ట్ గా చేస్తుంది ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ గా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా వేసుకోవాలండి బిర్యానీ మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని 1 hour part to fridge la petti marinate cheskovalandi ippudu oka bowl teeskoni andulo basmati rice 2 glasses basmati rice teeskovali teeskoni water posukoni oka 2 times wash cheskoni ఇది కూడా ఒక 1/2 అవర్ పాటు బియ్యాన్ని నానబెడితే బియ్యం అనేది పలుకులుగా లేక అది విరగకుండా చాలా సాఫ్ట్గా బాగా వస్తుందండి 1/2 అవర్ పాటు నానాలి బియ్యం అనేవి చూడండి దీంట్లో వాటర్ పోసుకొని 1/2 అవర్ పాటు నాననివ్వాలి బియ్యాన్ని ఇప్పుడు మనం ఎసురు కోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో సగం వరకు నీళ్లు తీసుకోవాలి అందులో జాజిపత్రి జాజి ఆకు షాజీరా 5 లవంగాలు దాల్చిన చెక్క యాలకులు మీ దగ్గర ఉన్న హోల్ గరం మసాలా వేసుకోనండి బిర్యానీది 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ salt వేసుకొని ఎసురు కాగేంత వరకు ఉండాలి 1 టేబుల్స్పూన్ ఆయిల్ కూడా వేసుకోనండి బియ్యం అనేది పొడి పొడిగా వస్తుంది ఒకటి వాటికి అతుక్కోకుండా చూడండి ఇప్పుడు ఎసురు తెల్లింది కదండి ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకోవాలి చూడండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ బియ్యం అనేది 70% కుక్ అయితే సరిపోతుందండి కుక్ అయిన తర్వాత ఆపేయాలి
చూడండి 70% కుక్ అయిపోయింది. ఇలా ఎరగాలి రైస్ అనేది. ఇరినప్పుడు తీసేసి మనం ఇలా నీళ్ళు తీసేసి ఇలా అన్నం పెట్టుకోవాలండి. నీళ్ళు వంపేసి ఇప్పుడు మనం చికెన్ బిర్యానీకి సంబంధించిన గిన్నె తీసుకోవాలి. గిన్నె తీసుకుని అడుగుకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ వేసుకొని బాగా అడుక్కేలా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నాన్ని లేయర్ మాదిరిగా వేసి మొత్తం అన్నాన్ని వేసేసుకోవాలి లేయర్ లేయర్గా. అలా వీడియోలో చూపించిన విధంగా అటు చల్లుకుంటూ మొత్తం అన్నాన్ని వేసేసుకోవాలి. అన్నాన్ని వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో పైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి, పుదీనా సన్నగా కట్ చేసుకున్న పుదీనా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఎల్లో కలర్ అండి. వాటర్లో అయినా కలుపుకోవచ్చు, పాలల్లో అయినా కలుపుకొని ఇలాగా వేసుకోండి. లేదు కలర్ యూజ్ చేయమంటే కుంకుమ పువ్వు అయినా తెచ్చి వేసుకోవచ్చండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఘీ వేసుకోవాలి. ఘీ వేసినందువల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. వేసుకొని ఇప్పుడు మనం సిమ్లో ఒక 1/2 అవర్ పాటు కుక్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టి పెట్టుకుంటున్నాము మూత పెట్టేసి. దీనికి ఎటువంటి లాక్ అనేది టైట్ క్యాప్ అండి. ఇది మూత అనేది టైట్గా ఉంటుంది. ఎక్కడ చూడండి, ఎక్కడ గాలి అనేది పోదు, ఆవిరి అనేది పోదు, అంత టైట్గా ఉంటుంది. అందుకని ఇదే యూజ్ చేస్తాను నేను బిర్యానీకి. మీరు మాత్రం ఏదన్నా గాలి పోతుంది అనుకుంటే ఏదన్నా క్లాత్ కానీ టిష్యూ పేపర్లు పెట్టి పెట్టుకోండి, సరిపోతుంది. ఒక 1/2 అవర్ పాటు సిమ్లో కుక్ అవ్వనివ్వాలి. తర్వాత ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కుక్ అవ్వనిచ్చిన తర్వాత తీసి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి అప్పుడు బిర్యానీని మనం ఇలా చెక్ చేసుకోవాలండి. చూడండి, ముక్క అనేది బాగా ఉడిగిపోయింది. చూడండి రైస్ కూడా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. చూడండి మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. చూడండి పీస్ అనేది కూడా బాగా కుక్ అయిపోయింది. చూడండి ఎంత బాగా టేస్టీగా కుక్ అయిపోయిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్.